करोना काल में आर्थिक संक्षोभम एदुर्कोंटुन्ना आदिवासुलंदरिकी आर्थिक सहायम अंदिंचालनी प्रजलकु कावाल्सिन नित्यावसर सरकुलनु प्रभुत्वं ग्रामालकु सरफरा चेयालनी डिमांड चेस्तू विशाख जिल्ला पेद्दबैलु मंडलं सीतगुंट सचिवालय केंद्रंलो सीपीएम पार्टी डिविजन नायकुलु निरसन कार्यक्रमं निर्वहिंचारु। నా పేరు పృథ్వీరాజు, సిపిఎం పార్టీ డివిజన్ నాయకులు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రధానంగా కరోనాను అవగాహన పరచడమే కాకుండా ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు వేగవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। వామపక్షాలుగా సిపిఎం సిపిఐగా ఇందులో ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైతే లాక్డౌన్ సడలింపు ఇచ్చిందో అప్పుడు దాకా కూడా వాహనాలు రాకపోకలు పెరగటం అలాగే మద్యం షాపులు తెరవటం మామూలు షాపులు అన్నీ కూడా విచ్చలవిడిగా తెరవటం రేట్లు పెంచటం ఇవన్నీ కూడా చేయటం వల్ల విస్తృతంగా ప్రజలనేటటువంటి వాళ్ళు బయటికి రావటం జరిగింది। దాంతో పాటు వాహనాలు ఎప్పుడైతే తిరగడానికి అవకాశం కల్పించారో దానివల్ల మైదాన ప్రాంతాల నుంచి అనేక మంది కంపెనీలకెళ్ళినటువంటి వాళ్ళు అలాగే ఎవరు కూడా తెలియనటువంటి గుట్టు తెలియనటువంటి వ్యక్తులు చాలా మంది ఈ ప్రాంతానికి రావటం వల్ల కరోనా అనేటటువంటిది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది। మరి నిన్నకి నిన్నే పెదబైలు మండలంలో దాదాపు 47 మందిని గుర్తించి శాంపిల్స్ అనేటటువంటి తీసుకెళ్లడం జరిగింది। అయితే ప్రధానంగా ఈ రోజు అటువంటి వాళ్ళని గుర్తించిన డౌట్ఫుల్ క్యాండిడేట్ ని గుర్తించినా సరే వాడికి పాజిటివ్ ఆ నెగటివ్ అనేటటువంటి టెస్టులు అందించేటటువంటి విషయంలో నెలలు రెండు నెలలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది। జుంబు దేవరాజు, సిపిఐ మండల పార్టీ సెక్రటరీ। గత 3 నెలల కాలంగా మనందరికీ తెలుసు ఒక భయంకరమైనటువంటి వ్యాధి చరిత్రలో ఎప్పుడు మరి కనివిని ఎరగనటువంటి వ్యాధి ఈ కరోనా వ్యాధి వచ్చి దాదాపు 3 నెలలు గడుస్తుంది। మరి ఈ 3 నెలల కాలంలో మరి ప్రపంచవ్యాప్తంగా మరి అనేక దేశాల్లో మరి లక్షలకు కోట్లకు పైన మరి చావుకి దారి తీసింది। మరి కోట్లకు కోట్లు మంది మరి ఆ వ్యాధితో ఇప్పటిదాకా బాధపడుతూ ఉన్నారు। మరి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పరిణామాలు జరిగిన మరి కనీసం చీమ కొట్టినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ప్రభుత్వాలకు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం। మరి ఈ రోజు ప్రభుత్వం ఒక వ్యాధిగ్రస్తుడికి క్వారంటైన్ లో 500 రూపాయలు కేటాయించిన మన సోదరుడు చెప్పారు। మరి సరైనటువంటి పాలు లేదు, ఒక గుడ్డు లేదు, సరైనటువంటి సదుపాయాలు లేదు, సరైనటువంటి ఆహారం లేదు, మరి సరైనటువంటి మందులు లేదు, మరి సరైనటువంటి డాక్టర్లు కూడా లేదు, వైద్యులు లేదు, మరి స్టాఫ్ కూడా లేనటువంటి పరిస్థితి। మరి ఈరోజు మరి దాన్ని బట్టి చూస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఏం చేస్తున్నారో మనకందరికీ అర్థమవుతుంది। మరి అది కట్టడి చేయాలంటే ఖచ్చితంగా మరి ఈ లాక్డౌన్ను కొనసాగించి మరి గతము మొదటి కాలం రోజుల్లో మరి ఎలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని లాక్డౌన్ విధించిందో ఆ విధంగా విధిస్తేనే కనీసం ఈ కరోనాను కట్టడి చేయడానికి సాధ్యమవుతుందని తెలియజేస్తా ఉన్నాము।